మావాడి మీద చేయేసినాడు. మావాడి మీద చేయతావా? ఎంతో ధైర్యంలా నీకు. ఇష్టం ఈగిపోను, ఇంకో పడిపోను. ఏ నువ్వు కన్నండ్రా, కన్నండి. అని ఏ నరికేయకుండా ఎలా దేశం పోతుండారు? దీనికే అలసిపోతే ఎట్లా? ఇంకా ఎనిమిదుళ్ళు ఉన్నాయిరా. లే లే లే, ఎన్ని ఊళ్ళైనా తిప్పు, కొట్టు, ఎంతైనా అవమానించు, కానీ చంపి ప్రాణాలతో వదిలేవో. మా ఊరికే వచ్చి మా చిన్నయ్యని ఎదురిస్తావా నువ్వు? పోరా, మా ఊరు వచ్చి నీ జబర్దస్త్ ఏంద్రా? ఈ గాడు మర్చిపోకూడదురా. తిరిగి చూడకుండా చూసి జాగ్రత్తగా వెళ్ళరా నాయన. వసంత్ ఆడున్నా తెరణాలకు తప్పకుండా రానా. తెలియక చేశాను, క్షమించండి అయ్యా. అయ్యా మన్నించండి అయ్యా, అయ్యా క్షమించండి అయ్యా మమ్మల్ని. అయ్యా తెలియక చేశానయ్యా, అయ్యా క్షమించండి అయ్యా. ముందు కత్తి కింద పడేరా, ఇంకా ఎంతమంది ఉసురు పోసుకుంటారా? ఏ నువ్వు వెళ్ళవయ్యా. నువ్వు ఈ ఊరికి రాగానే చాలా మంది నేననుకుని నీ కాళ్ళ మీద పడుతున్నారు అనుకుంటా. నవ్వయ్యా, బాగా నవ్వు. నువ్వు నవ్వడం వల్లే వాడు ఇలా తయారయ్యాడు. నువ్వేం కన్నతండ్రివయ్యా, ఎలా అయ్యాడో చూడు. ఐదేళ్ల వయసప్పుడే చేతికి కత్తిచ్చి వాడిని నీలాగే మార్చావు కదయ్యా. వీడిని చూస్తుంటే నాకే జాలేస్తుందయ్యా. నేను వీళ్ళకే ఉండడం వల్ల మీరు చేస్తున్న తప్పులన్నిటికీ శిక్ష నేను అనుభవించాల్సి వస్తుంది. అయ్యో, అందుకే నా వేరే ఊరెళ్ళి పనిచేసుకుంటున్నాను. నిన్నెవడరా బొమ్మన్నారు? మన కుటుంబంలో పుట్టి ఆ ఏదో బ్యాంకు పని ఎందుకురా నీకు? నాయనకి సేదోడు వాదోడుగా ఉండి ఆయన గౌరవాన్ని పెంచకుండా ఏదో పెద్ద బ్యాంకు ఉద్యోగం చేస్తున్నాడంట, పోర్రా. మంత్రసాని పరిగెత్తుకొచ్చి నా కమల పిల్లలు పుట్టారని చెప్పగానే మా అయ్యే నాకు కొడుకులుగా పుట్టాడని సంతోషించా. ఈయన్ని ఇంతవరకు అట్టాగే పెంచా, కానీ నీకు మాత్రం ఏంటా నా లక్షణాలు అస్సలు రాలేదు. నువ్వు ఎప్పుడు మారుతావురా? ఈయన మాట మీద కత్తి పట్టుకుని తిరుగుతున్నావు? ఆ కత్తి నీకు ఏదో ఒక రోజు ప్రాణాంతకం అవుతుందిరా. వీళ్ళ వల్ల మనకు అసలు మనశ్శాంతి ఉండదు. నేను వారానికి రెండు రోజులు రావాలంట, రెండు రోజులు. అయ్యా తిన్నాళ్ళకి మర్చిపోకుండా రా అయ్యా. అవునవును, మర్చిపోకుండా వచ్చారా రే. రాకెక్కడికి పోతాడ్రా, నువ్వురా. అది కూడా 10 రూపాయలే. ఏది తీసుకున్నా 10 రూపాయలే. మోగ పిల్లలు అడిగావు, లేదంటే మనసు కష్టంగా ఉంటుంది. తీసుకోమ్మా. ఎవరిని మూగదంటున్నావు? నువ్వు మూగోడివి, మీ అమ్మ మూగది, మీ పెళ్ళ మూగది, ఈ ఊరంతా మూగోళ్ళు. అమ్మా తల్లి, తెలియకేదో అన్నాను. ఏం కావాలో తీసుకుని బయలుదేరమ్మా. ఆ భయం ఉండాలి. నన్ను చూస్తే పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? ఆ రోజు మూగదాన్లో నటించి తప్పించుకున్నావు, ఇవాళ తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇవాళ అయిపోయావే. నన్ను మీరేమీ చేయలేరు. ఏం చేయలేనా? నిన్న అలాగా ఎత్తుకెళ్ళి రేప్ చేసి ఏట్లో పారేసి వెళ్ళిపోతానేమనుకున్నావు? కత్తి పట్టుకున్నప్పుడు వణకని మీ చెయ్యి నన్ను ముట్టుకోగానే ఎందుకలా వణుకుతోంది? ఊళ్ళో వాళ్ళకి మీరు గుండగా కనిపించవచ్చు, కానీ నా మనసుకి మీరు ఎంతో మంచివరగా కనిపిస్తున్నారు. ఆ శివుని ఆ నదితో ఊరినంతా చల్లగను చూడవయ్యా, ఎల్లవయ్యా నువ్వు దయతో వీరభద్రా. జనక 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 జనక
ఆడా అందరము వచ్చాం, పొంగలి పెట్టి పూజ చేస్తాం, ఆడి పాడి సంబరము చేస్తాం, ఆనందంతో చిందే వేస్తాం, చెయ్యి చెయ్యి కలిపి చిందెయ్యండి, ఐకమత్యం మహాబలం అనుకోండి, దేవుళ్ళ దయగల ఊరంతా కళకళ, వీరభద్ర మమ్మందర్ని నువ్వు రూఢభయ్యా చల్లంగను, ఊరు వాడ అందరము వచ్చాం, పొంగలి పెట్టి పూజ చేస్తాం, ఆడి పాడి సంబరము చేస్తాం, ఆనందం అందాల పూల రథం నీ కోసం చేయించం, ఊరేగా నువ్వు వీరభద్ర, మా ఊరి వీధులకు నీ చూపు సొక్కినతో ఏ కష్టం ఉండదులే వీరభద్ర, నిన్ను మేము నమ్ముకుని మాకు నువ్వు దిక్కు అని పూజలన్నీ చేయుచున్నాం స్వామి నీకు, ఈశ్వరయ్య ఆజ్ఞ ఉంటే ఏ పనైనా చేతు వంట, ఊరికంత మంచి చేయు దేవుడ వంట, నువ్వేనయ్యా నువ్వేనయ్యా మాకు రక్షగుందువయ్యా, నువ్వు తోడు ఉంటే మాకు కలుగునంట, సిరుల పంట అదే 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 మనసులలో ఉన్నమాట, ఊరు వాడ అందరము వచ్చాం, పొంగలి పెట్టి పూజ చేస్తాం, ఆడి పాడి సంబరము చేస్తాం, ఆనందంతో చిందే వేస్తాం, చల్లంగా చూడుమయ్యా, ప్రేమలను గుండెలలో నిలుపుమయ్యా, లోకమంత నిండి ఉండ సీతారామ గాథలోన రావణుణ్ణి రాణి ఎక చూడుమయ్యా, మాకు దిక్కు నువ్వేనయ్యా, కరుణ చూపి కాపాడయ్యా, తోడు నీడ నువ్వే అంటూ నమ్ముకున్నాం స్వామి నిన్ను, ఆశివుని ఆ నదితో ఊరినంతా చల్లగను చూడవయ్యా ఎల్లవయ్యా నెల్లయ్యతో వీరభద్ర, యాడికే పోతుండా? గుడికి. ఆడెవరు ఉన్నారు? నేను ప్రేమిస్తున్నవాడు. మరి నేనెవరిని? పోయే పోయే. ఎక్కడికి? నువ్వు ప్రేమించే వ్యక్తి గుళ్ళో ఉన్నాడన్నావుగా, ఆడికే పో. నువ్వు మంచివాడివి అనుకున్నాను. పోయే. చే.